అదో గతంలో చేసిన పాపం పుణ్యం ఉన్నాయి అటువంటి వారికే మర్త్య లోకంలో జన్మనిస్తారు ఎవరికి తెలుసు ఒక్క పరమేశ్వరుడికే తెలుసు మనకి తెలియదు ఆయన వాటిని లెక్కలో పెట్టుకుంటాడు పెట్టుకొని ఇవాల్టి రోజున వీడికి పాపానికి ఫలితం ఇస్తున్నాను అంటాడు ఆ రోజున దుఃఖించాలి ఒక రోజున చేసిన పుణ్యానికి ఫలితం ఇస్తున్నాను అంటాడు సుఖిస్తాడు నవ్వుతాడు ఓ రోజు ఏడుస్తాడు ఓ రోజు నవ్వుతాడు ఒక రోజులోని ఓ గంట నవ్వుతాడు ఓ గంట ఏడుస్తాడు ఇది పరమేశ్వరుని యొక్క లీలా విలాసం ఆయన కర్మ ఫలితాన్ని అనుభవింప చేస్తాడు శరీరాన్ని ఇచ్చి ఇందులో శోకం రావడం అంటూ జరుగుతుంది మనుష్య జన్మ యందు శోకము లేకుండా ఉండదు అసలు మొట్టమొదట ప్రాథమికంగా ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవలసినదే నాకు ఏ కష్టం ఉండకూడదండి నాకు ఏ దుఃఖం ఉండకూడదండి అంటే అసలు మనుష్య జన్మలో ఉండడు మనుష్య జన్మలో ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే సుఖము దుఃఖము రెండు అనుభవించి తీరవలసిందే అందుకు అవసరమైతేనే మనుష్య శరీరాన్ని ఇస్తారు లేకపోతే మనుష్య శరీరంలోకి ప్రవేశపెట్టరు కేవల సుఖాలే అనుభవించాలి పుణ్య ఫలితమే ఇతని చేత అనుభవింప చేస్తాను అన్నాడు అనుకోండి ఈశ్వరుడు దేవతల యొక్క శరీరంలోకి ప్రవేశపెడతారు అప్పుడు కేవలం సుఖమే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఆ పుణ్యం అయిపోయాక మళ్ళీ కింద పడిపోతాడు సుఖం దుఃఖం పాపం పుణ్యం రెండు అనుభవించేయాలంటే మనుష్య శరీరంలోకి వస్తాడు అందుకే అసలు మనుష్యుడు ఎప్పుడూ దేనికి సిద్ధంగా ఉండాలి అంటే అన్ని వేళలా సుఖంగా ఉండడము సాధ్యము కాదు నేను ఈ శరీరంలో ఉన్నాను కనుక ఓ జ్వరం వస్తుంది క్రిందటి సంవత్సరం 2 గంటలు కూర్చుని మాట్లాడినటువంటి వాడు ఈ సంవత్సరం కుర్చీలో కూర్చోవచ్చు మోకాళ్ళు నొప్పి వచ్చి సిద్ధపడి ఉండాలి ఎందుకని అంటే శరీరం కాబట్టి శరీరం వలనే దుఃఖం అనుభవింప చెయ్యాలి కాబట్టి ఈశ్వరుడు ఏదో గత జన్మలలో చేసిన పాపం పోవడానికి ఓ మోకాళ్ళు నొప్పెట్టేటట్టుగా చేసి ఆ పాపాన్ని అక్కడతో తీసేస్తారు అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి కూడా అయ్యో నాకు దుఃఖం ఏమిటండి నాకు దుఃఖం ఏమిటండి నాకు దుఃఖం ఏమిటండి అనుకున్నవాడు అసలు జీవితంలో ఏదీ సాధించలేడు ఎందుచేత అంటే కుండలో నీళ్ళు ఎందుకు పోస్తారు చల్లగా ఉండాలి కాబట్టి పోస్తారు నీళ్ళు వేడిగా ఉంచుకోవాలనుకున్నవాడు కుండలో ఎందుకు పోస్తాడు కుండలో పోయాడు ఎండలో పెడతాడు కుండలో పోసిన నీరు చల్లగా ఉండాలనుకున్నట్టే ఈ కుండలోకి ఈశ్వరుడు ప్రవేశపెట్టాడు అంటే సుఖ దుఃఖములు రెండు అనుభవింప చేయడానికే ప్రవేశపెడతాడు కాబట్టి దుఃఖస్పర్శ లేకుండా ఈ మనుష్యుడు ఉండడు ఆ వచ్చేటటువంటి దుఃఖం ఆ వచ్చేటటువంటి శోకం అకస్మాత్తుగా వస్తుంది ఒక్కొక్కసారి ఏదో తెలిసి చెప్పి ఈశ్వరుడు ఇవ్వడు పాపానికి ఫలితాన్ని కానీ రామాయణంలో వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైనటువంటి ప్రతిపాదన చేయించారు అయోధ్యకాండలో కౌసల్యాదేవి చేత చెప్పించారు ఈ మాట శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శృతం శోకో నాశయతే సర్వం నాస్తి శోక సమోరిపుహు ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే శోకో నాశయతే ధైర్యం ఎంతటి ధైర్యవంతుని యొక్క ధైర్యాన్ని కూడా నాశనం చెయ్యగలిగినది ఇది అంటే శోకమే దుఃఖమే శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శృతం శృతం అన్న మాటకి శృతి అంటే వేదం వేదము అంటే శాస్త్రము నేర్చుకున్నది ఏది విన్నాడో ఆ విన్నటువంటి శాస్త్రం అంతా మరిచిపోతాడు ఎప్పుడంటే శోకమునకు బాగా వశుడైపోయినప్పుడు శోకం వచ్చి శోకానికి తాను వశుడు కాకుండా అనుభవించడం వేరు శోకానికి తాను వశుడైపోయాడనుకోండి ఇక ఏమీ అదుపులో ఉండవు శోకానికి వశుడు కాకుండా శోకానుభవంలో ఉన్నాడనుకోండి పర్వాలేదు అప్పుడు ప్రమాదమేం రాదు శోకానికి బాగా వశుడైపోయాడనుకోండి చాలా తీవ్రమైన ప్రమాదానికి వెళ్ళిపోతాడు శోకో నాశయితే శృతం శోకో నాశయితే సర్వం శోకము సర్వాన్ని నాశనం చేసేస్తుంది నాస్తి శోక సమోరిపుహు అది దాని స్వభావం ఎందుకైంది అంటే శోకము యొక్క స్వభావం ఏమిటి అంటే ఎవడు దానికి వశుడవుతాడో వాణ్ణి నాశనం చేయడమే దాని లక్షణం అందుకే శోకము రిప్పు శబ్దం వేశారు వాల్మీకి మహర్షి శత్రువు అని పిలిచారు అది చాలా ప్రమాదకరమైనది సుమా శోకమునకు నువ్వు వశుడవైపోతే ఎంత ప్రమాదకరమైన స్థితికైనా పెడతావు మీరు చూడండి మీకు తేలిగ్గా అర్థం అవడానికి నేను ఒక్క మాట చెప్తా విశేషంగా శోకానికి వశుడైపోయిన వాడు రెండు మాటలు అంటాడు ఒకటి చంపేస్తానంటాడు అవతల వాడిని
అంటే తన శోకానికి వాడు కారణం అనుకున్నాడు అనుకోండి, వాడిని చంపేస్తానంటాడు. లేదా ఇక తన శోకాన్ని తట్టుకోలేననుకున్నాడు అనుకోండి, నేను చచ్చిపోతానంటాడు. ఈ రెండు దూష్యములే. ఈ రెండు మాటలు నరజన్మలో అనకూడదు. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను, ఆమరణ నిరాహార దీక్ష సంకల్పము మహాపాపం. తనని తాను చంపుకునేటటువంటి అధికారం శాస్త్రంలో లేదు. ఇది నువ్వు సృజించుకున్నది కాదు, ఈశ్వరుడు సృజించింది. ఇది ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడంటే గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యాలు దీనితో అనుభవించేయమని ఇచ్చాడు. అందుకే మహాత్ముల యొక్క వేదాంత ధోరణి వేరుగా ఉంటుంది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి పూర్వాశ్రమంలో ఒక్కతే చెల్లెలు. ఆ చెల్లెలు కటిక దరిద్రంలో ఉండేవారు. ప్రపంచమంతటా ఉన్న వాళ్ళందరూ ఆయన శిష్యులే. వారు వృద్ధాప్యంలో ఉండగా నడిచి వస్తూ ఉంటే అన్ని వాహనాలు ఆపేసి రహదారులకి రెండు పక్కల నేల మీద పడిపోయేవారు ఆయనకి నమస్కరిస్తూ. ఒకప్పుడు వచ్చి అడిగారు, మీ చెల్లెలు ఇంత దరిద్రంలో ఉన్నారు, మీరు ఒక్కసారి ఊ అంటే మేము ఆమెకి ఆర్థిక పరిపుష్టిని చేకూరుస్తాం. ఆయన కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించి అన్నారు, వద్దు, ఈ జన్మలో అనుభవించేనివ్వండి అన్నారు. మీరు ఒక్కటి ఆలోచించండి, గత జన్మలో చేసిన పాపం ఏదో ఉంది, ఆ పాపం పోవాలి. ఎలా పోతుంది? అనుభవంతో పోతుంది. అనుభవించేస్తే పోతుంది. ఎవరో ఒకడు తప్పు చేశాడు, వాడిని తీసుకెళ్ళి కారాగారంలో పెట్టారు 3 నెలలు, పోయింది అక్కడతో వాడు చేసిన దోషం, వదిలిపెట్టేస్తారు బయటికి. అలాగే మనం పెట్టుకున్న తీరు ఎలా ఉంటుందో పరమేశ్వరుడు పెట్టిన శాసనం అలాగే ఉంటుంది. గత జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇది ఒక సాధనం. దీంతో అనుభవిస్తే కానీ పోదు, ఇది అనుభవించాలి. ఇది అనుభవించాలి అంటే దీనికి రోగం అనొకటి వస్తుంది, రోగము చేత పోగొట్టుకుంటుంది. ఏదో బాధ కలగాలి. ఎవరో చాలా బాధపడిపోయి వేడిక్కిపోయేటట్టు ప్రవర్తించావు, 4 రోజులు నీకు జ్వరం వస్తుంది. ఇక్కడ ఇప్పుడు జ్వరం వచ్చింది అంటే ఒకడిని నువ్వు వేడెక్కించిన బాధ ఇప్పుడు పోయింది అని. అందుకే ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే అయ్యో పాపం అంటారంటే గతంలో చేసిన పాపం ఇలా పోతోంది అని దాని అర్థం. కాబట్టి పాపం పోవాలన్నా పుణ్యం యొక్క ఫలితాన్ని అనుభవించాలన్నా ఒక ఉప సాధనం ఒకటి ఉండాలి జీవుడికి. ఆ సాధనము శరీరం. అసలు పెద్ద రహస్యం అక్కడుంది. అందుకే లోకంలో ఒక సామెత ఉంటుంది, పాపీ చిరాయుహు సుకృతి గతాయుహు అని. పాపీ చిరాయుహు, చాలా కాలం బ్రతికినటువంటి వాడు పాపిష్ఠ అని. అంటే దాని అర్థం దీర్ఘాయుష్మంతులందరూ పాపిష్టి వాళ్ళేనా? కాదు, అలా కాదు. అర్థం చేసుకోవలసింది, పాపాన్ని అనుభవింప చెయ్యాలి అనుకుంటే ఈశ్వరుడు శరీరాన్ని ఉంచాలి. చాలా కష్టపడిపోతూ కూడా ఉండిపోయాడు అనుకోండి, అప్పుడు పాపిష్టంగా ఉండిపోయాడు అని. ఎందుచేత అంటే శరీరాన్ని అలా ఉంచితే తప్ప వాడి పాపాన్ని అనుభవింప చేయడం కుదరదు. అందుకని జీవుణ్ణి విడుదల చేయకుండా ఉంచేస్తాడు ఈశ్వరుడు, ఆ శరీరంలో ఉంచుతాడు. అది ఎన్ని బాధలు పడిపోతుంటుందో, అందులోంచి విడడం. ఆ విడని కారణం చేతి ఇప్పుడు ఆ దీర్ఘాయు ఎందుకు పనికొచ్చింది? పాపం అనుభవించడానికి పనికొచ్చింది. అందుకని పాపీచిరాయు. అంతేకాని మహాత్ములైనటువంటి వారు దీర్ఘాయుష్మంతులైతే వారికి ఇది అన్వయం అవుతుందా అండి అంటే అన్వయం అవ్వదు. కాబట్టి శరీరము దేనికి ఉపకరణము అంటే సుఖదుఖములను అనుభవించడానికి ఈశ్వరుడిచ్చిన ఉపకరణం. అయినప్పుడు దీన్ని ఓ కొన్ని కష్టాలు వస్తే యథార్థమునకు అదొక సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకు సంతోషకరమైన విషయం అంటే గత జన్మలలో చేసుకున్న పాపం నశించిపోతుంది అక్కడతోటి. కాబట్టి వాడికి అనుభవంలో పోతుంది ఇంకా పాపం, కాబట్టి కష్టపడుతూ దాన్ని పోగొట్టేసుకోవడమే. అంతేకాని ఈ శరీరాన్ని తీసేస్తానంటే మళ్ళీ కొత్తగా ఇంకొక మహాపాపం వస్తుంది. ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఉపకరణాన్ని ఈశ్వర శాసనం అయ్యే వరకు పడగొట్టడానికి వీల్లేదు. ఇది నేను కాదు అని తెలుసుకున్నటువంటి ముక్త పురుషుడు కూడా తనంత తాను ఇది పడిపోయే వరకు ఊరుకుంటాడు. అందుకే ఇది నేను కాదని తెలుసుకుని ఆత్మగా ఉండిపోయిన వాడిని జీవన్ముక్తుడు అంటారు. ఆయన శరీరం పడిపోయిన తర్వాత విదేహముక్తి పొందాడు అంటారు. రెండు మాటలు అందుకు వచ్చాయి శాస్త్రంలో. అందుకే భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఈ శరీరంలో ఎందుకు ఉండిపోవాలి, ఇది నేను కాదని తెలిసినా కూడా అంటే వారు అద్భుతమైన మాట చెప్పారు. విస్తరాకు యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి? పెంటకుప్ప మీద పడేయడమే. అయినా ఆకులు బాదమాకులు తేవాలి, కడగాలి, చీపురు పుల్లలన్నీ సన్నగా విరవాలి, కుట్టాలి, వేసుకోవాలి, దాని నిండా పదార్థాలు వడ్డించుకోవాలి, నెయ్యి వేసుకోవాలి, పరిశేచనం చెయ్యాలి,
హవిస్సులు గుచ్చుకోవాలి, ఆ తర్వాత ఆ భోజనాన్ని చెయ్యాలి, భోజనం చేసిన తర్వాత ఉత్తరాపోసనం పట్టాలి, ఉత్తరాపోసనం పట్టిన తర్వాత విస్తరిని తీసి పెంటకుప్ప మీద వెయ్యాలి. అంతేకాని విస్తరాకు ప్రయోజనం పెంటకుప్ప మీదకి వెళ్ళడమని భోజనం చేయకుండా పుట్టిన విస్తరాకులన్నీ పట్టుకెళ్ళి పెంటకుప్ప మీద వేస్తున్నావా? వీట్లేదు. విస్తరాకు ప్రయోజనం ఎటువంటిదో ఈ శరీరం యొక్క ప్రయోజనం అటువంటిది. దీనితో అనుభవించి, అందుకే దీనికి ఋతుమంతమని పేరు. దీనితో అనుభవించి కష్టం సుఖం అనుభవించి వైరాగ్యం అనేటటువంటి సుఖం వైపుకి అడుగులు వెయ్యాలి. అప్పుడు ఇక ఏది వచ్చినా సంగమును పొందడు. అందుకే వైరాగ్యానికి ఉదాహరణగా దేన్ని చెప్తారు అంటే గాలిని చెప్తారు.